అక్కినేని నాగార్జున, తెలుగు సినీ ఇండస్ట్రీ మన్మధుడు, కె విజయభాస్కర్ దర్శకత్వంలో మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ డైలాగ్స్ అందించిన మన్మధుడు సినిమాని ప్రేక్షకులు అసలు మర్చిపోలేరు. అంతలా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది. ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా సునాలి బృందే, అంచు నటించారు. 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ అయితే ఎప్పటికీ మర్చిపోలేం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అంచు క్యారెక్టర్ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పట్లో ఈమె పేరు మారి మోగిపోయింది. వాస్తవానికి ఈ సినిమా ఛాయాగ్రహుడు కబీర్ లాల్ అంచుకు కుటుంబ మిత్రుడు. నటనలో ఆసక్తి ఉన్న అంచు ఫొటోస్ని కొన్నింటిని విజయభాస్కర్ గారికి చూపించడం జరిగింది. అలా మన్మధుడు సినిమా అంచు ఎంపికైంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పాత్రని, మిస్సమ్మ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. కొన్ని కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఉన్నట్టుండి అంచు వెండితెరకి దూరమైంది. స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న అంచు ప్రశ్న ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది పరిశీలిస్తే అంచు నిజానికి ఒక ఎన్ఆర్ఐ. అమ్మడు అప్పట్లో తిరిగి లండన్ వెళ్ళిపోయి తన చదువులు చదువుకుందట. సినీ పరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఫీల్ అయ్యి ఈ ఫీల్డే వదిలేసిందట. లండన్లో పుట్టి పెరిగిన అంచు అక్కడే ఉంటున్న సచిన్ సగ్గార్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం అంచు లండన్లో ఓ డిజైనర్ దుస్తుల దుకాణం నడుపుతోంది. ఇన్స్పిరేషన్ కౌచర్ అనే ఆమె నడిపే దుకాణంలో బాలీవుడ్ హీరోయిన్స్ ధరించిన డ్రెస్సులకు దగ్గరగా ఉండే డూప్లికేట్ డిజైన్స్ని తయారు చేసి సేల్ చేస్తారట. ఏదేమైనప్పటికీ మన్మధుడు సినిమాలో అంచుని చూసిన వాళ్ళు, ఇప్పటికీ కూడా అంచుని మళ్ళీ సినిమాలో నటిస్తే బాగున్ను అని కోరుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆ పాత్రలో అంచు అంత బాగా ఆకట్టుకుంది. అదే కాకుండా మిగతా సినిమాల్లో కూడా ఆమె మంచి నటన మెప్పించింది. అందుకే ఆడియన్స్ ఆమెను అంతగా గుర్తుపెట్టుకున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.